హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టూడెంట్స్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇన్ దిస్ వీడియో ఐ ఆమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ త్రీ పాయింట్ ఫోర్ ఎక్సర్సైజ్ ఫస్ట్ రోమన్ స్టేట్ వెదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఫస్ట్ రోమన్ ఏ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వైర్స్ సో మనకి అన్ని రెక్టాంగిల్స్ కూడా స్క్వైర్స్ అవుతాయి అంటున్నారు సో ట్రూ ఆర్ ఫాల్స్ సో దిస్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్ సో ఆన్సర్ ఫాల్స్ సో నెక్స్ట్ ఫస్ట్ వమన్ బి ఆల్ రాంబసెస్ ఆర్ ప్యాలలోగ్రామ్స్ సో ప్రతి రాంబస్ కూడా ప్యాలలోగ్రామ్ అవుతుంది అంటున్నారు సో దిస్ ఈజ్ ఏ ట్రూ స్టేట్మెంట్ సో ఆన్సర్ ట్రూ నెక్స్ట్ ఫస్ట్ సి ఆల్ స్క్వైర్స్ ఆర్ రాంబసెస్ అండ్ ఆర్ ఆల్సో రెక్టాంగిల్స్ సో ప్రతి స్క్వైర్ కూడా రాంబస్ అవుతుంది అలానే రెక్టాంగిల్ అవుతుంది సో దట్ ఈస్ ఏ ట్రూ స్టేట్మెంట్ సో ఆన్సర్ ట్రూ సో నెక్స్ట్ ఫస్ట్ రోమన్ డి ఆల్ స్క్వైర్స్ ఆర్ నాట్ ప్యాలలోగ్రామ్స్ సో ప్రతి స్క్వైర్ కూడా ప్యాలలోగ్రామ్ అవ్వదు సో దిస్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్ సో నెక్స్ట్ ఫస్ట్ రోమన్ ఈ ఆల్ కైట్స్ ఆర్ రాంబెస్ సో ప్రతి కైట్ కూడా రాంబస్ అవుతుంది సో ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్ నెక్స్ట్ వన్ ఫస్ట్ రోమన్ ఎఫ్ ఆల్ కైట్స్ ఆర్ రాంబెస్ సో ప్రతి కైట్ కూడా రాంబస్ అవుతుంది సో ఆన్సర్ ట్రూ సో నెక్స్ట్ ఫస్ట్ రోమన్ జి ఆల్ ప్యాలలోగ్రమ్స్ ఆర్ ట్రిపీజియమ్స్ సో ప్రతి ప్యాలలోగ్రమ్ కూడా ట్రిపీజియం అవుతుంది సో దిస్ ఈస్ ఆల్సో ట్రూ స్టేట్మెంట్ సో ఆన్సర్ ట్రూ సో నెక్స్ట్ ఫస్ట్ రోమన్ హెచ్ ఆల్ స్క్వైర్స్ ఆర్ ట్రిపీజియమ్స్ సో ప్రతి స్క్వైర్ కూడా ట్రిపీజియం అవుతుంది సో ఆన్సర్ ట్రూ నెక్స్ట్ ప్రాబ్లం సెకండ్ రోమన్ ఐడెంటిఫై ఆల్ ద కోఆర్డినేటరల్స్ దట్ హ్యావ్ సెకండ్ రోమన్ ఏ ఫోర్ సైడ్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్ సో మనకి ఒక క్వార్డినేటర్లో ఆ ఫోర్ సైడ్స్ ఈక్వల్గా లెంత్ ఉండే కోఆర్డినేటర్ యొక్క నేమ్ ఫైండ్ అవుట్ చేయాలి సో ఆన్సర్ రాంబస్ అండ్ స్క్వైర్ ఆర్ ఫోర్ సైడ్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్ సో మనకి రాంబస్లో అలానే స్క్వైర్లో ఆ ఫోర్ సైడ్స్ కూడా ఈక్వల్ లెంత్ ఉంటాయి నెక్స్ట్ సెకండ్ రోమన్ బి ఫోర్ రైట్ యాంగిల్స్ సో ఒక క్వాడినేటర్లో ఆ ఫోర్ రైట్ యాంగిల్స్ ఉండే కోఆర్డినేటర్ ఒక నేమ్ ఫైండ్ అవుట్ చేయాలి సో ఆన్సర్ ఆ స్క్వైర్ అండ్ రెక్టాంగిల్ ఆర్ విత్ ఫోర్ రైట్ యాంగిల్స్ సో మనకి స్క్వైర్లో అలానే రెక్టాంగిల్లో ఆ ఫోర్ రైట్ యాంగిల్స్ ఉంటాయి వన్ ఎక్స్ప్లెయిన్ హౌ యర్ స్క్వైర్ ఈజ్ ఎక్డిలేటరల్ నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ డ్రోమన్ ఎక్స్ప్లెయిన్ హౌ యర్ స్క్వైర్ ఈజ్ థర్డ్రోమన్ ఫస్ట్ వన్ ఏ క్వార్డిలేటరల్ సో స్క్వైర్ అనేది క్వార్డిలేటర్ ఎలా అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఆన్సర్ స్క్వైర్ ఈజ్ ఏ క్వార్డిలేటరల్

ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ స్క్వైర్ అనేది ప్యారలోగ్రామ్ అవుతుంది సో ఎందుకంటే సో ఫస్ట్ ప్రాపర్టీ మనకి స్క్వైర్లో అలానే ప్యారలోగ్రాంలోమ్లో రెండిట్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అలానే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ సో మనకి స్క్వైర్లో ప్యారలోగ్రాంలో రెండిట్లో కూడా ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ రోమ్ అండ్ థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ హౌ ఎ స్క్వైర్ ఈజ్ ఎ రాంబస్ స్క్వైర్ అనేది రాంబస్ ఎలా అవుతుంది సో ఆన్సర్ స్క్వైర్ ఈజ్ ఏ రాంబస్ బికాస్ ఇట్స్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ స్క్వైర్ అనేది రాంబస్ అవుతుంది సో ఎందుకంటే సో మనకి స్క్వైర్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి సో అలానే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి నెక్స్ట్ వన్ థర్డ్ రోమన్ ఫోర్త్ వన్ ఎక్స్ప్లెయిన్ హౌ ఎ స్క్వైర్ ఈజ్ ఎ రెక్టాంగిల్ స్క్వైర్ అనేది రెక్టాంగిల్ ఎలా అవుతుంది సో ఆన్సర్ స్క్వైర్ ఈజ్ ఎ రెక్టాంగిల్ బికాస్ ఇట్స్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఈక్వల్ డయాగ్నల్స్ స్క్వైర్ అనేది రెక్టాంగిల్ అవుతుంది సో ఎందుకంటే సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి సో అలానే ఆ డయాగ్నల్స్ కూడా ఈక్వల్ నెక్స్ట్ ప్రాబ్లం ఫోర్త్ రోమన్ నేమ్ ద ద్వర్డిలేటర్స్ హూజ్ డయాగ్నల్స్ ఫస్ట్ ఫోర్త్ రోమన్ ఫస్ట్ వన్ బైసెక్ట్ ఈచ్ అదర్ సో బైసెక్ట్ అంటే మనకి ఇక్కడ మీనింగ్ ఆ డయాగ్నల్స్ రెండు కూడా టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ కావాలి సో ఫస్ట్ వన్ ఆన్సర్ పాలలోగ్రామ్ రెక్టాంగిల్ స్క్వైర్ అండ్ రాంబస్ సో ఈ ఫోర్ కోఆర్డిలేటర్స్ ఆ డయాగ్నల్స్ రెండు కూడా బైసెక్ట్ అవుతాయి సో ఫోర్త్ రూమ్ సెకండ్ వన్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ఈచ్ అదర్ సో డయాగ్నల్స్ రెండు కూడా పర్పెండిక్యులర్గా బైసెక్ట్ కావాలి సో ఆన్సర్ స్క్వైర్ అండ్ రాంబస్ స్క్వైర్ అండ్ రాంబస్లో డయాగ్నల్స్ రెండు కూడా పర్పెండిక్యులర్గా బైసెక్ట్ అవుతాయి నెక్స్ట్ ఫోర్త్ రోమన్ థర్డ్ వన్ ఆర్ ఈక్వల్ సో డయాగ్నల్స్ ఏ కోఆర్డిలేటర్స్ ఈక్వల్గా ఉంటాయి సో ఆన్సర్ రెక్టాంగిల్ అండ్ స్క్వైర్ సో రెక్టాంగిల్ మరియు స్క్వైర్లో మనకి డయాగ్నల్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి నెక్స్ట్ ప్రాబ్లం ఫిఫ్త్ రోమన్ ఎక్స్ప్లెయిన్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఏ కాన్వెక్స్ కోఆర్డిలేటర్ సో రెక్టాంగిల్ అనేది కాన్వెక్స్ కోఆర్డినేటర్ ఎలా అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఆన్సర్ ఇన్ రెక్టాంగిల్ బోథాఫిస్ డయాగ్నల్స్ లై ఇన్ ఇట్స్ ఇంటీరియర్ హండ్స్ ఇట్ ఈజ్ ఏ కాన్వెక్స్ కోఆర్డినేటర్ సో మనకి రెక్టాంగిల్లో డయాంగనల్స్ రెండు రెక్టాంగిల్ ఇన్సైడ్ ఉంటాయి సో ఇంటీరియర్ అంటే మనకి ఆ డయాంగల్స్ రెండు కూడా ఆ రెక్టాంగిల్ లోపల ఫామ్ అవుతాయి సో అందుకనే రెక్టాంగిల్ ఇస్ ఏ కాన్వెక్స్ కోఆర్డిలేటర్ నెక్స్ట్ ప్రాబ్లమ్ సిక్స్త్ రోమన్ ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ ఓ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద సైడ్ ఆపోజిట్ టు ది రైట్ యాంగిల్ ఎక్స్ప్లెయిన్ వై ఓ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏబి అండ్ ఇక్కడ ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సో ఓ అనేది మిడ్ పాయింట్ సో మనకి ఓ అనే పాయింట్ వట్ ఏకి వర్టెక్స్ బీకి వట్ సికి సో ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది ఓ అనే పాయింట్ వటెక్స్ ఏకి వట్ బికి వట్ సికి ఈక్వల్ డిస్టెన్స్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి మనకి ఈ డయాగ్రామ్లో సో ఏసీ అనేది ఒక డయాగ్నల్ సో ఓ అనేది మిడ్ పాయింట్ సో మనకి ఓఏ డిస్టెన్స్ ఎంత ఉంటుందో సో ఓ టు సి డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది సో నెక్స్ట్ మనకి బీడి ఈజ్ ఏ డయాగ్నల్ సో ఓ ఈజ్ ఎ మిడ్ పాయింట్ సో ఓ టు బి ఎంత డిస్టెన్స్ ఉంటుందో సో ఓ టు డి కూడా సేమ్ అంత డిస్టెన్స్ ఉంటుంది ఫ్రమ్ ద ఫిగర్ ఓఏ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఓబీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఓ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఓడి సో బికాస్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ రెక్టాంగిల్ అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్ అండ్స్ ఓ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ బీ అండ్ సి సో ఓ అనే పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది సో ఏకి బీకి సికి ఓకే స్టూడెంట్స్ దిస్ ఈజ్ అబౌట్ త్రీ బ్యాండ్ ఫోర్ ఎక్సర్సైజ్ స్టూడెంట్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్